फ्रेंड्स वेलकम बैक टू माय चैनल प्लीज लाइक शेयर सब्सक्राइब टू माय चैनल एंतो मंची वीडियो ने मी तो शेयर चेस्तुन्नानु मुंदुगा मी अंदर की श्रावण मास शुभाकांक्षलु श्रावण मासम अंटे पूजलु व्रतालु चेसुकुंटू उंटाम कदा दानिकी रिलेटेड गा ई वीडियो श्रावण मासंलो श्रावण मंगलवारालु शुक्रवारालु चेसुकुंटाम कदा అప్పుడు ముత్తైదువులకి తాంబూలం ఎలా ఇవ్వాలి అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఇట్లా మనం ఏదైనా ఒక ట్రేని తీసుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, స్టీల్ ప్లేట్లలో తాంబూలాన్ని పెట్టివ్వకూడదు. ఇలా ప్లాస్టిక్ కానీ వేరే సిల్వర్ కానీ ఇలాంటి వాటిల్లో పెట్టి ఇవ్వచ్చు. ఇలా ఫస్ట్ తమలపాకులు ఆకులు అంటాం కదా, అవి సెట్ చేసుకోవాలి. ఇవి మూడు అలా పెట్టుకోవచ్చు. ఆకు ఒక్క, అలాగే పళ్ళు. పళ్ళని ఎప్పుడు ఎండ్స్ అనేవి మన వైపు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇవి ఇచ్చేటప్పుడు మీరు ఈస్ట్ ఫేసింగ్లో కూర్చొని ఉండాలి. ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని తర్వాత వాళ్ళకి బొట్టు పెట్టి ఇవ్వాలన్నమాట. అలాగే ముత్తైదువులకి తాంబూలం ఇవ్వడంలో ఎంతో విశిష్టత అనేది దాగుంది. సాక్షాత్తు అమ్మవారిగా భావించి ఈ తాంబూలం అనేది సమర్పించాలి. బొట్టు, కుంకుమ, బొట్టు, పసుపు అన్నీ పెట్టి ఇవ్వాలన్నమాట. ఇలా పళ్ళు పెట్టుకున్నాక ఒక బ్లౌజ్ పీస్, అలాగే పూలు. తెలుగు సాంప్రదాయం ప్రకారం తాంబూలం అనేది ఇస్తారు. ఈ విధంగా ఇస్తారన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్ని సెట్ చేసుకోవాలి. ఇవి పసుపు కుంకుమ. మీరు ఇలా ప్యాకెట్లో వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా పెట్టేయచ్చు. అలాగే రెండు పసుపు కొమ్ములు, రెండు ఎండు ఖర్జూరాలు. ఇవి ఎందుకు పెడతాము అంటే ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అన్నమాట. ఇలా ఇస్తే నిండు తాంబూలం ఇచ్చినట్టు అవుతుంది. తెలియని వాళ్ళ కోసం అనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే గాజులు, ఇవన్నీ ముత్తైదువు చిహ్నాలు కాబట్టి ఇవన్నీ పెట్టి ఇస్తే తాంబూలం అనేది నిండుగా ఇచ్చినట్టు అవుతుంది. అలాగే సాయంత్రం సమయంలో ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఈ వన్ మంత్ అంతా మంచిదే కాబట్టి ఎవరైనా సరే వస్తే ఇలా తాంబూలం ఇచ్చి పంపిస్తే అది మనం అమ్మవారికి ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి సాయంత్రం పూట ఎవరైనా ఇళ్ళకి వచ్చినప్పుడు ఇలా తాంబూలం పెట్టి పంపించండి. వ్రతం చేసుకున్నప్పుడు కూడా తాంబూలాన్ని ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని స్టేట్స్లో ఇక్కడ అరటిపళ్ళ బదులు కొబ్బరికాయని పెట్టి ఇస్తారన్నమాట, కర్ణాటక అటు సైడ్. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు, వీటిని బాయిల్ చేసి నైవేద్యం పెట్టి వాటిని కూడా మనం ఈ తాంబూలంలో పెట్టి ఇవ్వచ్చు. ఇవన్నీ క్యారీ చేయడానికి కవర్ని కూడా మర్చిపోకుండా ఇవ్వండి. అప్పుడే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ విధంగా తాంబూలం అనేది సెట్ చేసుకోవాలి. ఇలా ఇస్తే నిండుగా వాయనం ఇచ్చినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఇలాగే చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే. అలాగే నా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు తాంబూలాన్ని అనేది ఇస్తారు. ముఖ్యంగా ఇవైతే ఉంటే బాగుంటుంది.